वेलकम टू विजू होम किचन वीडियो नैन पोटाटो तो चाला सिंपल रेसीपी तैयार चेस्ना चाला सिंपल गा चेसुकोच्चु टेस्ट गा उंटदी रेसीपी अदि एला तैयार चेयालो चूपिस्तानु वीडियो वे मुझे ना चैनल ने सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल आइकन प्रेस चेयंडी नेन चेसे क्रिस्पी रेसीपीस अन्नी नोटिफिकेशन लो वस्ताई। इप्पुडु स्टव मीद कड़ाई पेट्टुकोनी दानिकि सरिपड़ा आयिल वेसुकोंडि ఒక 3 స్పూన్స్ 4 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ముందుగా ఆవాలు వేసుకోవాలి, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం పల్లీలు వేసి ఉప్పులు కొంచెం వేగనివ్వాలి। చాలా సింపుల్ గా చేసుకునే రెసిపీ అండి, చాలా టేస్ట్ గా ఉంటది। ఉప్పులు కొంచెం సన్నగా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి। పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేద్దాం। రెండు ఎండి మిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి। సరే, బాగా వేగిపోయాయి, పోపంతా బాగా వేగింది। ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా పొటాటో పేస్ట్, అది ఇందులో వేసుకుందాం। సాఫ్ట్ గా ఇలా ఈ పోపులో ఇలా డిప్ చేస్తూ నీటిగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో salt వేసుకుందాం, సరిపడా salt వేసుకోండి, కారం కూడా వేసుకుందాం, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి। ఇవన్నీ వేసుకొని బాగా ఇందులో ఫ్రై చేసుకోవాలి, బాగా వేయించుకోవాలండి। పచ్చి వాసన పోయినంత వరకు ఇలా ఆయిల్ లోని ఇలా కలుపుతూ బాగా వేయించుకోవాలి। ఈ డిష్ చేసుకోవడం చాలా సులభం అండి, వంట రానోళ్ళు కూడా చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। ఒకసారి మీరు ట్రై చేయండి, ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో పెట్టండి। అయిపోయింది బంగాళదుంప పిట్టు, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇలాంటి సింపుల్ డిష్లు ఈజీగా చేసుకునే డిష్లన్నీ కూడా నేను తయారు చేసి పెడతాను।